హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు తిరుపతి. మీరు చూసిన తిరు ఐటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కంప్యూటర్లో మీరు ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ నెట్వర్క్ సంబంధించిన కానీ ఏమైనా యూజ్ చేసినప్పుడు కానీ మీకు అందులో అప్లికేషన్లుగా కనిపించవు కదా, సో వాటిని మీరు అప్లికేషన్లుగా అంటే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయకుండా అప్లికేషన్గా వాడడం ఎలా అనో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ వీడియో అయినట్లయితే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరు యూట్యూబ్ చూస్తున్నారు, ఇక్కడ నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను ట్విట్టర్ ఓపెన్ చేశాను. సో ఈ విధంగా నాకు నేను ఇప్పుడు కంప్యూటర్లో పీసీలో ల్యాప్టాప్లో ఇవి వాడుతున్నాను, సో ఈ సోషల్ నెట్వర్క్స్. కానీ నేను ప్రతిసారి క్రోమ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో నాకు అలా కాకుండా మన మొబైల్లో ఒక అప్లికేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నాకు కావాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది? సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఇన్స్టాల్ చేయకుండా ఎలా చేయాలో, ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది యూట్యూబ్ అనుకుందాం. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఉన్నాం కదా, ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఇక్కడ చూడవచ్చు, రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా. ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ టూల్స్ కనిపిస్తుందా, మోర్ టూల్స్లో ఇక్కడ క్రియేట్ షార్ట్ కనిపిస్తుంది కదా, సో క్రియేట్ షార్ట్ కూడా అనండి. సో ఏం చేస్తారు, ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మోర్ టూల్స్ క్రియేట్ షార్ట్ కూడా అన్నాను. సో అన్నాక ఇక్కడ చూడండి, యూట్యూబ్ క్రియేట్ షార్ట్ కూడా అంటుంది, సో క్రియేట్ అన్నాను. క్రియేట్ అన్నాక మీరు ఒకసారి డెస్క్టాప్ మీద చూడండి, ఇక్కడ యూట్యూబ్ కనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన చూడండి. సో ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఇది చూసుకోండి, దీనిలో న్యూ ట్యాబ్ అనేది తీసుకోవచ్చా, తీసుకురా. ఇది ఒక అప్లికేషన్ ఇప్పుడు ఇది. సో ఇది ఒక అప్లికేషన్ అన్నట్టు, ఇంక ఇది గూగుల్ క్రోమ్కి సంబంధం లేకుండా, సో ఇది ఒక అప్లికేషన్ లాగా వర్క్ చేస్తుందండి. సో ఇక్కడ మీకు న్యూ ట్యాబ్ తీసుకోవడము, గూగుల్ ఓపెన్ చేయడం అది ఉండదు, ఇంకా యూట్యూబ్ అంటే యూట్యూబే. సో ఆ విధంగా మనం ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి మీతో చూపిస్తాను, ఫేస్బుక్ అండి. ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మోర్ టూల్స్ క్రియేట్ షార్ట్కట్ ఫేస్బుక్. ఓకే, ఫేస్బుక్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో మోర్ టూల్స్ క్రియేట్ షార్ట్కట్ అని ఇన్స్టాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ట్విట్టర్, ట్విట్టర్ మోర్ టూల్స్ క్రియేట్ షార్ట్కట్. సో ట్విట్టర్ ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద చూసుకోండి, ఇవి యాప్స్ లెక్క మీకు కనిపిస్తున్నాయి. చూసారా, యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక గూగుల్ క్రోమ్తో సంబంధం లేకుండా ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫేస్బుక్ యొక్క న్యూ విండో ఓపెన్ అయ్యింది. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో దీనికి మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో గూగుల్లో ఫేస్బుక్ అని ట్యాప్ చేయడం ఇవన్నీ మనకు రిస్క్ ఉండదు. ఇక ట్విట్టర్ జస్ట్ క్లిక్ చేయడము, ఓపెన్ చేయడం అంతే, దానిలో పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సో ఈ విధంగా మనం యాప్స్ని అంటే ఒక మనకు సోషల్ నెట్వర్క్ సంబంధించిన యాప్స్ ఏదైనా కానీ మీకు నచ్చింది ఏదైనా కానీ ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అంతే. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏదెక్కువ నెట్వర్క్ ఏదెక్కువ వాడతారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏది యూజ్ చేస్తారో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.